హాయ్ వెల్కమ్ టు నాజ్ ఫైండ్ ఫ్యాక్టర్. వంట అవసరం లేని రైస్ గురించి తెలుసా మీకు? అదేనండి మ్యాజికల్ రైస్. తెలీదా? అయితే ఈ వీడియోలో మీరు వంట అవసరం లేని మ్యాజికల్ రైస్ గురించి తెలుసుకుంటారు. అదేంటంటే లేటెస్ట్గా వంట అవసరం లేని మ్యాజికల్ రైస్ అనేవి లభిస్తున్నాయి, ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. నిజానికి ఈ వంట అవసరం లేని రైస్ని మనం వండకుండానే తినేయవచ్చు. అది ఎలాగంటే మనం సాధారణంగా రైస్ని కడిగి స్టవ్ మీద పెట్టి ఉడికిన తర్వాత ఆ రైస్ని తింటాం అన్నంలాగా. కానీ ఈ వంట అవసరం లేని మ్యాజికల్ రైస్ని ఒక 45 నిమిషాల పాటు చల్లనీళ్లలో లేక సాధారణ ఉష్ణోగ్రత వద్ద నానబెట్టినట్లయితే అది సాధారణ రైస్ లాగా, సాధారణమైనటువంటి అన్నంలాగా, మామూలు అన్నంలాగా తయారైపోతుంది. ఇక దాన్ని మనం రోజు తినేటటువంటి మామూలు అన్నంలాగానే కర్రీతో కానీ, పెరుగుతో కానీ, చారుతో కానీ, సాంబార్తో కానీ తినేవచ్చు. దీనికి మామూలుగా మనం తినే అన్నానికి ఈ వంట అవసరం లేని మ్యాజికల్ రైస్కి డిఫరెన్స్ ఏమీ ఉండదు. దీనివల్ల మనం వంట చేయవలసిన అవసరం, మన వంట చేయవలసిన శ్రమ అనేది పూర్తిగా తగ్గుతుంది. భవిష్యత్తులో ఈ వంట అవసరం లేని మ్యాజికల్ రైస్ అనేది ఎక్కువగా విరివిగా ఉపయోగించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే ఈ మ్యాజికల్ రైస్ని అస్సాంలో గిరిజనులు పండిస్తూ ఉంటారు. ఈ అస్సాంలో గిరిజనులు ఎవరైతే దీన్ని పండిస్తున్నారో వాళ్ళు తమ సొంత అవసరాల కోసం మాత్రమే పండిస్తూ ఉంటారు. కాబట్టి మార్కెట్లో దొరకడం అనేది చాలా అరుదు. దీని గురించి సమాచారం సేకరించిన మన శ్రీకాంత్, అదే కరీంనగర్ జిల్లా ఆదర్శ రైతు గార్ల శ్రీకాంత్, ఈ విషయాన్ని తెలుసుకొని తనే స్వయంగా ఈ అస్సాం వెళ్ళి అక్కడి విత్తనాలను సేకరించి తన సొంత వ్యవసాయ క్షేత్రంలో దీన్ని పండించడం జరిగింది. ఈ పంట పండిన తర్వాత ఈ రైస్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు పరిశోధన కోసం పంపించడం జరిగింది. ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించిన తర్వాత, వీటిని టెస్ట్ చేసిన తర్వాత ఇవి సాధారణ రైసు లాంటి అన్ని పోషకాలు ఉన్నాయి, అయితే దీంట్లో ఫైబర్ అనేది 11.5% ఎక్కువగా ఉంది అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఏంటంటే ఈ రైస్లో ఫైబర్ పర్సంటేజ్ అనేది 11.5% ఎక్కువగా ఉంది. దీనివల్ల కాస్త ఆలస్యంగా జీర్ణమవుతుంది. మామూలు అన్నానికి దీనికి డిఫరెన్స్ అనేది ఇది ఒక్కటే. అది త్వరగా జీర్ణమవుతుంది, త్వరగా ఆకలేస్తుంది. ఇది లేటుగా జీర్ణమవుతుంది కాబట్టి లేటుగా ఆకలవుతుంది. ఈ రైస్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఇది. కాబట్టి ఈ రైస్ గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం మిగిలినటువంటి అన్ని విషయాల్లో, అన్ని పోషకాల్లో కూడా సాధారణ రైస్ లాంటి పోషక విలువలు అన్నీ కూడా దీంట్లో సమృద్ధిగానే ఉన్నాయి. అయితే ఈ పంట పండించడానికి శ్రీకాంత్ ఆదర్శ రైతు తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిని ఉపయోగించి పండించడం జరిగింది. కాబట్టి ఈ దీంట్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ అనేవి వాడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బియ్యం లేక ఈ రైస్ ఆరోగ్యానికి చాలా మంచివి అని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అయితే భవిష్యత్తు మొత్తం కూడా రానున్నటువంటి భవిష్యత్తులో ప్రతి రైతు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని పండించినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు ఖచ్చితంగా పెరుగుతుంది. సాగు పెరగడంతో పాటుగా వినియోగం కూడా పెరుగుతుంది. దీంతో స్త్రీలకి వంట వండేటటువంటి ఆ కష్టం అనేది తగ్గుతుంది అంటున్నారు నెటిజన్స్. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మ్యాజికల్ రైస్ని భవిష్యత్తులో మనం ఖచ్చితంగా రుచి చూస్తామనే దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. Thank you for your